గత సాధారణ ఎన్నికలలో వైసీపీ అప్రతిహత విజయం సాధించినప్పటికి నుంచి ఆ పార్టీ నేతలు చంద్రబాబును టీడీపీని 23 నంబర్ చెబుతూ ఎద్దేవా చేయడం పరిపాటిగా మారింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పాలనకు ఆకర్షితులు అయ్యి వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరారు. ఏ 23 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీ నుంచి చంద్రబాబు లాక్కున్నారో చివరకు ఆయన అదే 23 స్థానాలకు పరిమితం అయిపోయారని ఇదంతా దేవుడు రాసిన రాత అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు అదే 23 నెంబర్తో ఈరోజు జగన్ మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చిన పరిస్థితి. చంద్రబాబు పత్రం 23 నుంచి మొదలైంది. జగన్ వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటే ఇప్పుడు అదే జగన్కు వైసీపీ నేతలకు 23 సాక్షిగా రెండు అదిరిపోయే షాక్లు తగిలాయి. 23 జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 19 ఓట్ల బలమున్న టీడీపీ 23 ఓట్లు సాధించి ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకుంది. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన పంచుమర్తి అనురాధ 23 ఓట్లు వచ్చాయి. వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన ఎవరికి 23 ఓట్లు రాలేదు. మొత్తం గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థుల అందరిలోనూ అనురాధకే ఎక్కువగా 23 ఓట్లు వచ్చాయి. 23 మరో విశేషం ఏంటంటే 23వ తేదీ కావడం గత సాధారణ ఎన్నికల్లో జగన్ గెలిచినప్పుడు కూడా మే 23వ తేదీ. ఇప్పుడు అదే తేదీలో చంద్రబాబు జగన్కు రివర్స్ షాక్ ఇచ్చినట్లయింది. అలా 23 నుంచి మొదలుపెట్టిన చంద్రబాబు అదే 23వ తేదీన వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల కంటే ఎక్కువగా 23 ఓట్లు సాధించి తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలను 23 నెంబర్ పేరు చెప్పి ఓ ఆట ఆడుకుంటున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పత్రం కూడా అదే 23 నుంచి మొదలుపెట్టామని చెబుతున్నారు.